నేను ఒక తెలియని వ్యక్తితో ఎప్పుడు గేమ్ ఆడినా నాకు అస్సలు తెలియని వ్యక్తితో నా మొత్తం పొటెన్షియల్ బయటికి వస్తుంది. పైగా అసలు గేమ్ రిజల్ట్ గురించి వర్రీ లేకుండా ఆడతాను. కానీ నాకు తెలిసిన వారితో గేమ్ ఆడినప్పుడు నా పొటెన్షియల్ బయటికి రావటానికి కష్టపడుతున్నాను. దీన్ని ఎలా అధిగమించాలి? తెలిసిన వాళ్ళంటే మీకు తెలిసిన కాంపిటేటరా, ఫ్రెండా? ఒక ఫ్రెండ్. మీ ఫ్రెండ్పై మీరు గెలవక్కర్లేదు. పర్లేదు, ఒకవేళ మీరు ఒక ప్రత్యర్థితో సీరియస్ కాంపిటీషన్ ఆడుతూ ఉంటే మీరు అర్థం చేసుకోవాల్సింది మీ ప్రత్యర్థి గురించి. మీకు ఎంతగా తెలిస్తే, వాళ్లు పనిచేసే విధానంపై మీకు ఎంత పట్టు ఉంటే వాళ్లని ఓడించటానికి మీకంత సామర్థ్యం వస్తుంది. అందుకే ఒక ప్రత్యర్థి ఎప్పుడూ ఒక స్ట్రేంజర్గా ఉండకూడదు. ఇవాళ ఆటగాళ్లందరూ కొన్ని వందల గంటలు గడుపుతున్నారు వాళ్ల ప్రత్యర్థుల వీడియోలను చూస్తూ. ఇది సుమారు 1998-99లో జరిగింది. ఆండ్రే అగసి, బోరిస్ బెకర్ 3 ఆటలు ఆడారు. అన్నిట్లోనూ బోరిస్ బెకర్ ఆండ్రే అగసిని ఓడించారు. ఆయన్ని బూమ్ బూమ్ అని పిలిచేవారు. ఎందుకనేవారంటే, బోరిస్ బెకర్ చేసే సర్వీస్ వల్ల. ఆయన సర్వీస్ ఎంత పవర్ఫుల్ అంటే, అసలు గేమే ఉండేది కాదు, సర్వీస్ చేసి గేమ్ ముగించేస్తాడు. బాల్ ఎవరూ రిటర్న్ చేయలేరు. అప్పుడు ఆండ్రే అగసి తిరిగి వెళ్లి కొన్ని వందల గంటల బోరిస్ బెకర్ వీడియోలు చూశాడు. అప్పుడు అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత 3 ఏళ్లలో అతను బోరిస్తో 11 గేమ్స్ ఆడాడు. వాటిలో 10 గెలిచాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను. బోరిస్ బెకర్ రిటైర్ అయిన తరువాత వాళ్ళు ఒకసారి జర్మనీలో కలుసుకున్నారు. అక్కడ అక్టోబర్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఆ సమయంలో వాళ్లు కలిసి అక్కడ పాల్గొన్నారు. అప్పుడు ఆండ్రే అగసి అనుకున్నాడు, ఎలాగో బోరిస్ రిటైర్ అయ్యాడు కదా, ఇప్పుడిక చెప్పచ్చు అని. ఎందుకంటే బోరిస్ని తొలిచేస్తూ ఉండేది. నేను అందర్నీ ఓడిస్తుంటే ఇతను నన్నెలా ఓడిస్తున్నాడు అని. అప్పుడు ఆండ్రే అన్నాడు, నేను మీ వీడియోస్ గమనించి తెలుసుకున్నదేమిటంటే, మీరు బాల్ని బౌండరీ లైన్ వైపు సర్వ్ చేస్తున్న ప్రతిసారి బోరిస్ సర్వ్ చేసేటప్పుడు అతని నాలుక బయటికొస్తుంది కొద్దిగా. ఆయన బాల్ ఎగరేసి కొడుతున్నప్పుడు కాస్త నాలుక బయటికొస్తుంది. మీరు బౌండరీ లైన్ వైపు సర్వీస్ చేసిన ప్రతిసారి మీ నాలుక లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. మీరు స్ట్రెయిట్ సర్వ్ చేస్తున్నప్పుడు అది స్ట్రెయిట్గా వస్తుంది. నేనిది అబ్జర్వ్ చేశాను. మీ నాలుక బౌండరీ లైన్ వైపు రాగానే నేను ముందుగానే అటువైపు వెళ్ళిపోయేవాడిని బాల్ కోసం. బోరిస్ బెకర్ దాదాపు తన కుర్చీలోంచి జారిపోయాడు ఇది విని. ఆ తర్వాత ఆయన అన్నాడు, నేను మ్యాచ్ ఓడిపోయిన ప్రతిసారి అనుకునేవాణ్ణి. నా భార్యతో అన్నాను, అతను నా మైండ్ని చదువుతున్నాడు అని. కాని నువ్వు నా నాలుకను చదువుతున్నావా? అది బయటికే కనిపిస్తుంది కదా. అందుకే మీ ప్రత్యర్థి మీకు ఎప్పుడూ తెలియని వ్యక్తిగా ఉండకూడదు. మీరు వాళ్ళని తెలుసుకోవాలి. వాళ్లకి వాళ్ల గురించి తెలిసిన దానికన్నా మీకు వాళ్ల గురించి ఎక్కువ తెలియాలి.